ఇస్కరీచ్లో జరుగుతున్న అక్రమాలను ముట్టడించే నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నెల్లూరు అల్లీపురంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అత్యంత అవినీతిపరుడైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ను పాలిస్తుండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై రీచ్లను మైనింగ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఇసుక కుంభకోణం జరుగుతుందని విమర్శించారు. ఇసుక నుంచి మద్యం వరకు వేల కోట్ల కుంభకోణాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి విచారణ చేపడితే ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు అందరూ బుక్ అయిపోవడం ఖాయమన్నారు. ప్రకృతిని దోచేసుకుంటున్నారు. దురదృష్టం, మేము ఈ బెదిరింపులకు భయపడము. నేను రావాలనుకుంటే నువ్వు అడ్డుపడలేరు, మీ పోలీసులు అడ్డుపడలేరు. ఈరోజు వేరే కారణాల వల్ల ఇంపార్టెంట్ మా కార్యకర్తల పెళ్లిళ్ళు, వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి మేము డ్రాప్ చేసుకున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇంత బరి తెగించి మీరు అవినీతికి పాల్పడటం మీ చరిత్రలో. ఇంకోటి ఏంటంటే ఎంతోమంది రెడ్డిలు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఈ విధంగా తయారైపోతున్నారో మాకు అర్థం కావటం. ఇటువంటి ముఖ్యమంత్రి రావటం ప్రజలు చేసుకున్న ఇది దురదృష్టం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.